అందరి నమస్కారం, నేను మీ కొమ్మరాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు మనము లగ్నాధిపతి ద్వాదశం 12వ స్థానంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు నా వీడియోని సబ్స్క్రైబ్ అవ్వండి. దాని ద్వారా మీకు లైవ్ వీడియోస్, డివోషనల్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇక లగ్నాధిపతి మనకి ద్వాదశం 12వ స్థానంలో, అంటే ఎగ్జాంపుల్ నాది మిథున లగ్నం అయిందనుకోండి, నాకు లగ్నాధిపతి బుధుడు అవుతాడు, 12వ స్థానం అంటే వృషభంలో కూర్చుంటే ఏం జరుగుతుంది. ఇక మేషానికి అధిపతి మనకి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, అదేవిధంగా కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా కన్యకి బుధుడు, తులాకి వచ్చేసేటువంటి గ్రహం శుక్రుడు, అదేవిధంగా వృశ్చికానికి కుజుడు, అదేవిధంగా కేంద్రుడు ధనుస్సుకి, పైన మీనానికి గురుడు అధిపతి, మకర కుంభాలకి సేనాధిపతిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ చాట్లో చూడండి, ముఖ్యంగా లగ్నాధిపతి ద్వాదశ భావనలో ఉంటాయి. ఏంటి, నాకు లగ్నం మిథున లగ్నం అయింది, లగ్నాధిపతి 12వ స్థానం అంటే మనకి వృషభంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏ లగ్నమైంది తీసుకోండి, కాబట్టి ఆ లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు జాతకులు అధికంగా దుబారా చేయే మనస్తత్వాన్ని కలిగి ఉంటా ఉంటారు. ఏదో రకమైనటువంటి డబ్బు అనేది వీళ్ళకి చేతులు నిలబడికుండా చేస్తూ ఉంటుంది. దుబారాగా రూపాయి చేతులు నిలవదు, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటామనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రెండు రకాలైనటువంటి మనస్తత్వాన్ని, రెండు రకాలైనటువంటి ప్రవృత్తిని, రెండు రకాలైనటువంటి మైండ్ సెట్ని ఎక్కువ కలిగిన వారికే ఉంటూ ఉంటారు. ఈ నిమిషంలో ఉన్నమాట మరో నిమిషంలో ఉండనీయకుండా చేయడానికి కూడా లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సంఘంలో మెలిగేందుకు ఈ ప్రవృత్తులు రెండింటిని ఒకే చోట మనము చేర్చాలనేటువంటి మైండ్ సెట్లో ఉంటారు. ఏంటి అవి ప్రవృత్తులు, ఏంటి ఈ పని చేస్తూ ఉంటాడు, ఇంకో పని చేస్తూ ఉంటాడు, రెండు పనులు ఒకే చోట ఉండాలి అనేటువంటి మైండ్ సెట్ని కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి జూదం అనేది ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదండి. జూదం విషయంలో మీరు ఆడుకోకుండా చాలా మంచిది. జూదం అసలు ఎస్సులు కలిసి రాదు. విద్య విషయంలో కానీ, ఏదైనా ఒక మంచి నేర్పుమైనటువంటి పని విషయంలో కానీ చక్కగా మీరు రాణిస్తారు. వ్యాపార సంబంధాలు మీరు స్వల్పంగా లాభిస్తూ ఉంటాయి, స్వల్పంగా ఉంటాయి, మరీ యోగంగా లాభించవు. మీరు తమ యొక్క సమయాన్ని, ధనాన్ని ఎక్కువ శాతం కూడా ఇతరులకి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వీరి యొక్క తమ యొక్క సహాయాన్ని, సమయాన్ని, ధనాన్ని, ప్రయత్నాన్ని కూడా ఇతరులకు ఉపయోగించడంలో సంతోషాన్ని పొందుతూ ఉంటారు. పక్కన వాడు బాగుంటే ఇతను సంతోషంగా ఉంటారు. అలాంటి మైండ్ సెట్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా వీళ్ళేంటంటే ప్రజాహిత కార్యక్రమాలు, అంటే ప్రజలలో ఎక్కువ జరిగే కార్యక్రమాలు. ఎగ్జాంపుల్గా మనకి ఒక దగ్గరలో ఒక వినాయక జరుగుతుంది, ఆ వినాయక ప్రజాహిత కార్యక్రమం, దానిలో పాల్గొంటారు. టైం వేస్ట్. ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, మనకు పనికి రాదు, ఆ ప్రజాహిత కార్యక్రమం కూడా దానిలో పాల్గొంటారు, టైం వేస్ట్. అలాంటి వాటిని ఎక్కువగా చేస్తుంటారు, కానీ పేరు ప్రఖ్యాతలు మాత్రం బాగా సాధిస్తారండి. పేరు ప్రఖ్యాత సాధిస్తే కానీ డబ్బు మాత్రం రానివ్వదు. ఈ లగ్నాధిపతి వ్యయభావనలో ఉండటం వల్ల జాతకులు దేహ సౌఖ్యం లేని వాళ్ళుగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు, అనవసర ధనవ్యయం చేస్తూ ఉంటుంది, కోపం కలిగిన వాళ్ళుగా ఉంటారు, ప్రేమించినటువంటి వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళు చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టే విధంగా మారుస్తూ ఉంటాడు. మానసికంగా వ్యక్తిని కొంగదీస్తూ ఉంటారు, కానీ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఈ లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో ఉండి ఆ లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ ద్వాదశ స్థానం ఆ లగ్నాధిపతికి నీచం కానీ హస్తగతం కానీ లేకపోతే ఉన్నట్టయితే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. నీచ స్థానం అయితే అధిక నష్టాన్ని కలగజేస్తుంది. బాగా లైఫ్ను మొత్తం తిరగలగడానికి అవకాశం ఎక్కువగా ఉండి రూపాయి డబ్బు అనేది చేతి నిలవనీయకోకుండా బాగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీ సమయాన్ని, మీ ధనాన్ని, మొత్తాన్ని మీ కుటుంబానికి ఉపయోగించండి. మీ స్నేహితులకు కాదు, మీ పనులకు కాదు. అప్పు అనేది మీరు ఇస్తా ఉన్నారు, అప్పు తిరిగి రాకుండా చేయడానికి కూడా
ఆయనే కారకుడు అవుతున్నాడు జాతకంలో. అనవసరంగా ధనవ్యయం, సంపాదిస్తున్న కష్టపడి ఎందుకు ఉపయోగం లేకోకుండా ఆ డబ్బు మొత్తం కూడా వృధాగా పోవడానికి ఆయన అవకాశాన్ని కలిపేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరుల కోసం పనిచేయకండి, మీకోసం పనిచేయండి, మీ పిల్లల కోసం పనిచేయండి, మీ తల్లిదండ్రుల కోసం పనిచేయండి. ఆ విధంగా పనిచేసినట్టయితే మీ జాత చక్రం అనేది, ద్వాదశస్థానం అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది లగ్నాధిపతి మన ద్వాదశ స్థానంలో కూర్చున్నప్పుడు. మరి లగ్నాధిపతి ద్వాదశంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరి లగ్నాధిపతిని లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం చూస్తే ఏం జరుగుతుంది, విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. లగ్నంలో రవి ఉండొచ్చు, లగ్నంలో చంద్రుడు ఉండొచ్చు, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, 9 గ్రహాలు ఏదో ఒక గ్రహమైన ఉండొచ్చు, ఉండవచ్చు అక్కడ మనకి. కాబట్టి లగ్నంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే, ఇక లగ్నంలో రవి ఉన్నాడా, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, తర్వాత స్వక్షేత్రంలో ఉందా, కేంద్ర కోణంలో కూర్చుంది, ఇది పాయింట్ కాదు. ఇక్కడ మనకి కేవలం లగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకి పరాశరుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే వీళ్ళు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ధైర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, క్రియాశీలత కానీ, సహనం కానీ, ఈ విషయాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, బుద్ధిని కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ రవి పైన నీచంలో ఉన్నా కానీ, రవి ఇక్కడ హస్తగతం పొంది ఉన్నా కానీ, రవి పైన శని దృష్టి పడినా కానీ సహనాన్ని మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా పిత్తాశయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉంటారు. ఇక ఈ గ్రహం అనేది రవి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇతను ఏంటంటే ఆ కుటుంబానికి కానీ, ఆ ప్రజలకు కానీ, ఆ మనుషులకు కానీ మంచి ఇష్టడుగా ఉండటానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి, ఇతని పైన ఎక్కువగా ప్రేమ చూపించడానికి అవకాశం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ఉన్నప్పుడు. అదే మనకి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న పుట్టిన వారు ఏంటంటే పూర్ణ చంద్రుడైననుకోండి రూపవంతుడు, చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, దయగలవాడు, మంచి మనిషి, చిన్న విషయానికి కూడా భయపడే వ్యక్తి, ఆతృత ఎక్కువ, అభిమానాలు ఎక్కువ, ఇవన్నీ కలిగి ఉంటాడు. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మదమెక్కిన గుర్రం ఎట్టే విధంగా, ఏ విధంగా ఉంటుంది, క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మదమెక్కిన వాళ్ళలాగా ఉంటాడు, అల్ప వీర్యుడవుతాడు, వీరకనాశాదం తక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక వీరుడుగా ఉన్నట్టయితే అల్ప వీరుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే పూర్ణచంద్రుడు లగ్నంలో ఉండటం మంచిది, క్షీణచంద్రుడు లగ్నంలో ఉండటం అనేది నష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోయినట్టయితే కొన్ని వందల విషయాలు వస్తుంటాయి, కానీ కొన్ని కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లగ్నానికి కుజురినట్టయితే, లగ్నానికి మనకు కుజురినట్టయితే జన్మించిన వాడు సాహసుడు, అదేవిధంగా తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగిన వాడు, తరచూ గాయాలు గురయ్యేవాడు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది, వివాహ కాలం అనేది ఆలస్యం అవటానికి, వివాహంలో ఇబ్బంది కలగటానికి, మొత్తానికి ఇక్కడ కుజుడు ఒక కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి కుజుడు ఉన్నట్టు కుజుదోషం ఏర్పడుతుందని చెప్తున్నారు, కానీ లగ్నాత్ 2, 4, 8, 12 స్థానంలో కుజుడు మాత్రమే, లగ్నాత్ అన్నారు కానీ లగ్నం నుంచి అనలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనము బుధుని తీసుకుందాం. ఇక లగ్నంలో మనకి ఈ బుధుడు ఉన్నట్టయితే జన్మించిన వాడు మిక్కిలి శాంతుడు, మంచి మనసు కలవాడు, అదేవిధంగా మంచి పండితుడు, అదేవిధంగా మంచి నడవడి కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, సత్యాన్ని పలికేవాడు, శీలకు ప్రియుడవుతూ ఉంటాడు.
అదేవిధంగా మంచి తెలివితేటలు, అగోమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. కానీ బుధుడు ఇక్కడ ఒంటరిగా మాత్రమే ఉండాలి. బుధుడు ఏ పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రమే ఈ ఫలితాలు మొత్తం అలకిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పాపగ్రహంతో కలిసినప్పుడు ఆ ఫలితాన్ని కొద్దిగా మనకి నష్టం చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి బుధుడు ఒక్కడే కూర్చొనుండి అతను సౌమ్యంగా ఉన్నట్టయితే, మంచివాడిగా ఉన్నట్టయితే పండితుడిగా మారుతాడు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాడు, సత్యాన్ని పలికేవాడుగా ఉంటాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. ఏమో నెక్స్ట్ మనము గురుడిని తీసుకుందాం. లగ్నంలో మన గురుడు ఉన్నట్టయితే, ఈ లగ్నంలో మన గురుడు ఉండగా జన్మించిన వాడు ఏంటంటే వేదశాస్త్రాలు తెలిసినవాడు, పవిత్రమైనటువంటి కళలు నేర్చుకునేవాడుగా ఉంటాడు, ధన కనక రత్న ఆభరణాలు మొత్తం కూడా పొందుతూ ఉంటాడు. రాజవంశంలో పుట్టినవాడుగా ఉండొచ్చు, రాజవంశీయులకు ఇష్టమైన వాడుగా ఉండొచ్చు, అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఈ లగ్నంలో గురుడు ఉన్నవాడు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు చాచక్కర ఉన్నప్పటికీ ఆ దోష నివృత్తిని కలిగించేటువంటి ఒక పాయింటే గురుడు లగ్నంలో ఉంటాం, చాలా యోగం అది. ఇక లగ్నంలో మన శుక్రుడు తీసుకున్నట్టయితే, ఇక లగ్నంలో మన శుక్రుడు ఎక్కువ శాతం కూడా శుక్రుడు కళకారకుడు కాబట్టి మంచి వక్త, మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటాడు, శిల్ప విద్య అనేది నేర్చుకొని ఉంటాడు, నీతి శాస్త్రం విషయంలో కొన్ని నేర్చుకునేవాడుగా ఉంటాడు, వినయమంతుడుగా ఉంటాడు, భోగపరుడు, రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కావ్య రసాయన భౌతిక జ్యోతిష శాస్త్రాలు మొత్తం కూడా తెలిసినవాడుగా ఉంటాడు. అదేవిధంగా ధర్మపరుడుగా ఉంటాడు, ధర్మాలు చేస్తూ ఉంటాడు, దానాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞయావగాది హోమాది కృతులు నిర్వహిస్తూ ఉంటాడు, మంచి భోగభాగ్యాలు పొందుతూ ఉంటాడు. శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉండి అది నీచం పొంది ఉండపోనప్పుడు మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. నీచంలో ఉన్నప్పుడు వీటికన్నీ ఆపోజిట్ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. నీచం అంటే అక్కడ మనకి బుధలో ఆయన నీచం పొందుతూ ఉంటాడు, అంటే కన్యాలు నీచం పొందుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కన్యా లగ్నమై శుక్రుడు అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా నష్టాన్ని కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు, ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు శని శుభుడైనా అశుభుడైనా అదేంటంటే మనకి అశుభ ఫలితాన్ని ఎక్కువ కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మకర కుంభాల తప్ప మిగతా స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే లగ్నం శని ఉండగా జన్మించినప్పుడు అశుభాన్ని కలిగి ఉంటాడు, అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు, సంతానం ఆలస్యం కలుగుతూ ఉంటుంది, వీర్యకణాశాతం తక్కువగా ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత మనకి ఏంటంటే కొంతమంది సంతానం కలుగుతుంది, సంతానం కలిగిన తర్వాత వీర్యకణాశాతం తర్వాత ఇంకో సంతానం అందడానికి టైం తీసుకుంటూ ఉంటుంది, త్వరగా వీళ్ళకి మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది, త్వరగా వీర్యకణాశాతం తగ్గిపోతుంది, త్వరగా ఉష్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి శని మనకి మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా సరే, ఇక మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా కానీ కొన్ని పాయింట్ ఒకటి ఉంది, శని ఉచ్చస్థానం ఉన్నా కానీ, శని వేద మూల త్రికోణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి యోగాలను కలగజేస్తూ ఉంటాయి. దేశానికో పురాణానికో లేదా ఆ గ్రామానికో లేదా ఆ మండలానికో నియోజకవర్గ ఒక నాయకుడిగా మారే అవకాశం ఉంటుంటుంది, రాజకీయ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, అది తులాలగ్నం అయినప్పుడు కానీ, మూల త్రికోణాల్లో ఎందుకు వేదం మూల త్రికోణాలు ఉన్నప్పుడు కానీ మనకి గ్రహం అనేది విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనకి లగ్నంలో మనకి రాహువుని తీసుకుందాం. లగ్నంలో ముఖ్యంగా మనకి రాహువు ఉన్నట్టయితే జన్మించిన వారు కొద్దిగా వివాహపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, రోగాలను కలిగి ఉంటారు, ఆడవాళ్ళు అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళ తండ్రి కానీ తల్లికి కానీ ఏమైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధుల్ని వీళ్ళు కలగజేస్తూ ఉంటాడు, భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంటాడు, ధర్మహీనులుగా ఉంటారు, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ మంత్రశాస్త్ర విషయాల్లో కానీ వీటిని తొందరగా నమ్మరు. అదేవిధంగా వీళ్ళకి గోళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి, గోళ్ళకు సంబంధించిన వ్యాధిని కలగజేస్తూ ఉంటాయి. అదే రాహు ఉన్నటువంటి స్థానం మన గురుపాద స్థానాలు అయినట్టయితే యోగాన్ని కలగజేస్తుంది మళ్ళీ మనకి.
రాహు ఉన్న స్థానం మన గురుపాలిత స్థానాలు. గురుపాలిత స్థానాలు మనకేంటి, కింద ఉన్నటువంటి దశ ధనస అవుతుంది, పైన ఉన్నటువంటి మీనం అవుతుంది. ఈ రెండు స్థానం మన రాహు ఉన్నట్టయితే వాళ్ళకి యోగాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మన కేతు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మన కేతు ఉండగా జన్మించిన వారు ఎక్కువ శాతం కూడా వీరికేంటంటే చేతులలో ఎక్కువ శాతం రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. చేతులు ఎక్కువ శాతం నలుపుగా మారడం, చేతులు దురద రావడానికి, అదేవిధంగా వివాహ సమస్యను క్రియేట్ చేయడానికి, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళకు ఉండటానికి ఇది నష్టం చేస్తూ ఉంటుంది. కానీ కేతు ఉన్న స్థానం మనకి శని పాలిత స్థానాలు. శని మన కేతు శని కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ కేతు యోగాన్ని కలగజేస్తూ ఉండి కొద్దిగా సుఫలితాలు కలగజేయటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. లగ్నంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టిని కూడా మరొకసారి మనం మాట్లాడుకుందాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టి, మొదటిగా మనము రవి గ్రహాన్ని తీసుకుందాం. రవి ఎక్కడైనా కూర్చోనివ్వండి, నీచంలో కానీ ఉచ్చంలో కానీ స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ మూలత్రం కానీ ఎక్కడే కూర్చోనివ్వండి. రవి లగ్నాన్ని చూసినట్టయితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో ఈ వ్యక్తి ఉన్నట్టయితే ఆ రాజకీయ రంగాన్ని ఇతరే నడిపేవాడుగా మారుస్తూ ఉంటాడు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా అనారోగ్యం క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మంచి ప్రతిభావంతుడుగా మారుతాడు. తండ్రి యొక్క ఆస్తులు మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. కానీ రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి రవి లగ్నాన్ని చూసినప్పుడు ఉంది. ఇక చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు కూడా మనకి తీసుకున్న చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే మనకి నీటి వ్యాపారం చేసేవాడుగా మారుతూ ఉంటాడు. ఇక చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే నీటి వ్యాపారం చేస్తే యోగంగా మారుతూ ఉంటాడు. కానీ స్త్రీ కాముకుడుగా ఉంటాడు. స్త్రీలంటే ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ స్త్రీడి పైన సరే దృష్టి అనేది మళ్లిస్తూ ఉంటాడు. అదే చంద్రుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది ఉన్నట్టయితే క్షీణచంద్రుడిగా ఉండి లగ్నాన్ని చూసినట్టయితే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వివాహ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తరచూ జలుబుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడి విషయంలో. ఇక నెక్స్ట్ మనము కుజుని తీసుకుందాం. మరి ముఖ్యంగా మనకి కుజుడు లగ్నాన్ని చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా డి అంటే డి, మీకు తెలిసే ఉంటుంది డి అంటే డి అంటే ఏంటి, యుద్ధ స్వభావం, రారా చూసుకుందాం అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యసన పరులుగా మారడానికి అవకాశం ఉంది. ఘర్షణ, అదేవిధంగా నిర్భయత్వము అంటే ఏంటంటే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటము. ధర్మహీనులు, ధర్మానికి కట్టుబడి ఉండరు కానీ బలవంతుడు. అదేవిధంగా తరచూ వీళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత, కొద్ది కాలం వయసు అయిపోయిన తర్వాత చర్మ వ్యాధులు, రక్తంలో సమస్యలు, ఇక ప్లేట్లెట్స్ అంటారు మనకి, ప్లేట్లెట్స్ విషయంలో వాటిని పడిపోవడానికి, వీటన్నిటి కూడా కారకుడుగా ఆయన మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది మనకి కుజుల విషయంలో. ఇక బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే, బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే కళలు మొత్తం కూడా తెలిసినవాడు. 62 కళల్లో 35 కళ్ళు వీళ్ళకి తెలిసినటువంటి విషయంగా మారుతూ ఉంటారు. భోగి, అదేవిధంగా విద్యలయందు అనేకటువంటి పారాయణంగా ఉండే వ్యక్తి, అంటే బాగా విద్య అనేది చెప్పగానే వెంటనే మైండ్ సెట్కి అందించుకునే వ్యక్తిగా ఉంటాడు. బుద్ధిమంతుడుగా ఉంటాడు, అభిమానవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా
ఈ శిల్పకళలు కానీ, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, కళల శాస్త్రం కానీ, ఏదైనా ఒకటువంటి ఒక శాస్త్రంలో లేదా శిల్పకళ ఎంత మంచి నేర్పడిగా తెలిసినవాడుగా ఉంటాడు, కీర్తివంతుడుగా ఉంటాడు, భాగ్యవంతుడుగా ఉంటాడు. బుధుడు ఇక్కడ మనకి లగ్నాన్ని చూసేటప్పుడు బుధుడు అక్కడ మనకి పాపత్వాన్ని పొంది ఉండనప్పుడు మాత్రం ఈ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. బుధుడు అక్కడ పాపత్వాన్ని కలగజేసినట్టే బుద్ధిహీనుడుగా మారతాడు. చదువుతున్నా కూడా చదువుని తెలివితేటలను చదువుతూ ఉంటాడు, కానీ అది మెదడుకి అకనీకొని చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి మార్చే అవకాశం ఉంది. అదే మనకి గురుడు లగ్నాన్ని చూశారనుకోండి, శాంతవంతుడుగా ఉంటాడు, విధ్వంసుడుగా ఉంటాడు, వేదశాస్త్రాలు తెలిసినవాడుగా ఉంటాడు, ఆగమన శాస్త్రాలు మొత్తం తెలిసినవాడుగా ఉంటాడు, దీర్ఘ ఆయుష్ను కలిగిన వాడుగా ఉంటాడు, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, ప్రభుత్వ అధికారం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా సరే గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చుట్టం అనేది ఒక యోగం భోగం. లగ్నంలో గురుడున్న యోగమే, లగ్నాన్ని గురుడు చూసిన యోగమే. కానీ గురుడు ఇక్కడ నీచత్వాన్ని పొంది ఉండకూడదు. గురుడు నీచత్వం పొంది ఉండాలంటే మనకి మకరం ఆయన నీచత్వ స్థానం. కాబట్టి గురుడు నీచత్వంగా ఉండి దృష్టి పడినప్పుడు అవి కొద్దిగా ఏ స్థానాలపై దృష్టి పెడుతున్నా ఆ స్థానాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ ఆగమన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, వేదశాస్త్రం కానీ, పూర్ణాయుష్ కానీ, వీటి మొత్తం కూడా ఆయన కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మనకి శుక్రుని తీసుకున్నట్టయితే, ఇక శుక్రుడు మనకి లగ్నాన్ని చూసినట్టయితే, శుక్రుడు లగ్నాన్ని చూసినప్పుడు మంచి విద్య శక్తిగా, విద్య ఆసక్తిగా ఇక్కడ మారుస్తూ ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు, మంచి కీర్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఇక అనేక మందిని పోషించేవాడుగా ఉంటాడు. ధర్మ మార్గంలో ధనాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేవాడుగా ఉంటాడు. గానం కానీ అంటే పాటలు పాడటం కానీ, అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం కానీ, ఇలాంటి వాటిని మొత్తం కూడా వీళ్ళు కలగడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి శుక్రుడు లగ్నాన్ని చూడటం అనేది కొద్దిగా యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచత్వాన్ని పొందినప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి మన లగ్నాన్ని చూసినప్పుడు వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహపరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచి అందగాడుగా ఉంటాడండు, అది నీచంలో ఉన్నట్టయితే అందవికారంగా మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి శుక్రుడి విషయంలో. ఇక శని మన లగ్నాన్ని చూసినట్టయితే ముఖ్యంగా శని లగ్నాన్ని చూసినప్పుడు ఎక్కువ శాతం కూడా వృద్ధశ్రీ సంభోగం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అంటే తనకంటే ఎక్కువ వయసు ఉన్నాను పెళ్లి చేసుకోవడం కానీ, తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతోని సంభోగం చేయటం కానీ, కలవటం కానీ, శారీరకం కానీ, ఇతరకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడటం కానీ, ఇతరకంటే ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళతోని ఎక్కువ శాతం సహజీవనం చేయటం కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని లగ్నాన్ని చూస్తే బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలా బలవంతుడుగా ఉంటాడు. కానీ ఆ బలం పిచ్చి బలం. మనిషి ఆ బలాన్ని మంచితనంగా ఉపయోగిస్తే మంచి బలం, పిచ్చితనంగా ఉపయోగిస్తే పిచ్చి బలం. పిచ్చి బలంగా మాట్లాడడానికి అవకాశం ఉంది, దుష్టుడుగా మాట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సప్తమంలో మనకి 7వ స్థానం శని ఉండి లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వీళ్ళకి వివాహ సమస్యను కొద్ది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, సంతాన విషయంలో కొద్ది ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకి ఈ లగ్నాన్ని రాహుకేతులు మనకి చూసినట్టయితే వివాహ విషయాన్ని ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేయడానికి, అదేవిధంగా సిగ్గులైనటువంటి వ్యక్తిగా మార్చడానికి అలాంటి ఎక్కువ శాతం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాల దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకున్నాం.
ఇంకా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, లగ్నం మనకి యోగానికి కారకుడు, భోగానికి కారకుడు, శరీర పుష్టికి కారకుడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకి లగ్నము జలరాశి, మనకి లగ్నం జలరాశి అన్నట్టయితే అది లగ్నం జలరాశి శుభగ్రహాలతో మనకి ఉన్నట్టయితే మంచి అందగాడుగా స్థూలంగా ఉన్న వ్యక్తిగా, అంటే న్యాచురల్గా ఆ వయసుకి ఎంత ఉండాలో అంతే ఉండే వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి జల లగ్నమై లగ్నంలో మనకి శివక్షేత్రాల ఎందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే మంచి శరీర పుష్టి, 90 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి జలగ్రహమై లగ్నంలో శుభక్షేత్రాలు ఎందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే శరీర పుష్టి మనకి ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురుడు కానీ బుధుడు కానీ లగ్నాన్ని చూసినప్పుడు కానీ, అదేవిధంగా బుధుడు కానీ గురుడు కానీ లగ్నంలో ఉన్నప్పుడు కానీ దేహ ఆరోగ్య యోగాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఉన్నటువంటి ఏదైతే లగ్నాధిపతిని లగ్నాధిపతి వీక్షించే, ఎగ్జాంపుల్ మనకి మిథున లగ్నం తీసుకుందాం, లగ్నాధిపతి బుధుడు, ఆ బుధుడు మన లగ్నాన్ని వీక్షించినట్టయితే మంచి శరీర పుష్టి అనేది కలగజేస్తుంటే, లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం అనేది మంచి యోగాన్ని శరీర పుష్టిని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మంచి దృఢత్వంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, లగ్నాధిపతి స్వస్థానాల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి తన నవాంశలో ఉన్నా కానీ, లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దేహ సౌఖ్యం అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి మనకి బలవంతుడై, లగ్నాధిపతి చాలా బలవంతుడై కేంద్రాల ఎందు కానీ కోణాల ఎందు ఉన్నట్టయితే పాపగ్రహాలు చూపు లేకున్నప్పుడు మంచి దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. దేహ సౌఖ్యం అంటే ఏంటి, ఎటువంటి అనారోగ్యం లేకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నా కానీ, గురుడు కానీ సౌమ్యంగాను బుధుడు కానీ సౌమ్యంగాను చంద్రుడు కానీ, ఈ విధంగా లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నప్పుడు సౌమ్యగ్రహంతో లగ్నాన్ని చూసినప్పుడు వారికి సుఖాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇదిగా శుష్కగ్రహం అనేది మనకు ఉంది. శుష్కగ్రహం అనేది మనకి లగ్నం ఉందా కానీ లేదా శుశ్రగ్రహాలతోని లగ్నాధిపతి మనము చూసినా కానీ వారికి శరీరం అనేది కొద్దిగా కుషించిపోతూ ఉంటుంది. మధ్య వయసు రాగానే వారి శరీరం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్ని రకాలైన వ్యాధులు కలెక్ట్ చేస్తాం, దీర్ఘకాల షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి వ్యాధులు ఉంటాయి, అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా నిర్జలమైన గ్రహాలు చంద్రుడు శుక్రుడు, జలగ్రహాలు బుధుడు గురుడు. నిర్జలమైన గ్రహాలు చంద్రుడు శుక్రుడు, జలగ్రహాలు బుధుడు గురుడు జలరాశిలో ఉన్నప్పుడు జలగ్రహాలు లేకోకుండా శుష్కగ్రహాలు ఉన్నట్టయితే అక్కడ నష్టం చేస్తూ ఉంటాయి. నిర్జలగ్రహాలు చంద్రుడు శుక్రుడు, నిర్జలగ్రహాలు బుధుడు గురుడు జలరాశులు ఉన్నప్పుడు అవి శుష్కాన్ని పొందాలి, నష్టాన్ని లేకున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళ కొద్దిగా యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ, లగ్నాధిపతి మనకి 6, 8, 12 స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి శత్రువులతోని కలిసి ఉన్నా,
లగ్నాధిపతి 2-3లలో ఉన్నా సరే దేహ సౌఖ్యం అనేది ఉండదు, ఎప్పుడు ఏదో రకమైనటువంటి బాధ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది మనకి లగ్నాధిపతి విషయంలో. మనం ఇప్పటి వరకు లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఏ గ్రహం చూస్తే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇక లగ్నాన్ని మనము బలపరచడం, లగ్నాధిపతి ఏ గ్రహం బలపరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. తదుపరి క్లాస్లో ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి మనకి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.